యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని వ్యాపారస్తులకు వినియోగదారుల కోసం డిపో మేనేజర్ రఘు ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్గో ట్రాన్స్పోర్ట్ సేవలు అందించడానికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో యాదగిరి గుట్ట డిపో మేనేజర్ రఘు మరియు డిపోకు సంబంధించిన వివిధ రకాల సిబ్బంది ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఉప్పల రమేష్, సంధిల్ల భాస్కర్, పెద్ది సంతోష్, ఉప్పల శ్రీను, సత్యనారాయణ, పూస అశోక్, చింతం వేణు, శ్రీధర్ మరియు వర్తక వాణిజ్య వ్యాప్ వివిధ షాపుల యజమానులు, ఆర్టీసీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ వారు మరి రోజు కార్గో సర్వీస్ను ప్రారంభించడం చాలా సంతోషకరం. ఎందుకంటే మరి ఈరోజు ఆర్టీసీలో ప్రయాణికులకు తమ గమ్యస్థానాలకు పోతుంటే ఎంత సురక్షితంగా వెళ్తున్నారో, ఇప్పుడు ప్రజా రవాణా ఎంత సురక్షితమో, ఇప్పుడు ఈ సరుకు రవాణా కూడా అంతే సురక్షితము. ఎందుకంటే మనము ఆర్టీసీని కొన్ని ఏళ్ళకెళ్ళి చూస్తూ ఉన్నాము. మరి ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కార్గో సర్వీస్ను మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా మండల ప్రాంతంలో వ్యాపార వాణిజ్య సంస్థలు మేమంతా మాకు అదొక అవకాశం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి మా రాజపేటకు రావాలంటే ఒక రెండు రోజుల సమయం పడుతుంది. కానీ ఇప్పుడు ఈ ఆర్టీసీ ద్వారా ఒకటే రోజు మాకు ఈ వస్తువు వస్తుంది కాబట్టి మేము సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఉన్నదారు గారి ఆదేశాల మేరకు మన డిఎం రఘు సారు వారు ఈ మధ్యలో ప్రచారం ముమ్మరంగా చేశారు. కరపత్రాల ద్వారా వాహనాలు తీసుకొచ్చి తోటి కార్మికుల ద్వారా తీసుకొచ్చి దీని గురించి తెలివి ప్రచారం చేసిన విషయం మీకు తెలిసిందే. ఇందులో భాగంగా ఇక్కడి నుంచి ఏజెంట్ల కోసం కూడా దరఖాస్తులు ఇస్తే కూడా మన దగ్గర నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని సారు అంటున్నాడు. ఒక రకంగా కూడా మనకు వారు వారికి మనం అన్నట్టుగా పుట్టడిపో వారు మనం సహకరించుకుంటూ పోతున్నారు. ఒకరికంటే ఒకరి నుంచి డిపో మేనేజర్లు మన ఏరియా పైన ప్రేమ అభిమానం ఆదరణ చూపుకుంటూ వస్తున్నారు. ఆ విషయంలో మన రాజపేట సెక్టార్ వైపు నుంచి, మన మండలం నుంచి, మన పట్టణం నుంచి, మన ప్రయాణికుల ద్వారా ప్రయాణికుల తరఫున నా గుట్ట డిపో మేనేజర్ గారికి మరొకసారి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అలాగే మన యాదగిరిగుట్ట డిపో ఆర్టీసీ కార్మికులు, అధికారులు, ఉద్యోగులు, మన డిఎం గారు ఎవరున్నా కానీ ఇలానే మన ఏరియాకు సహాయ సహకారాలు అందించుకుంటూ ప్రయాణికులకు ఇంకా సేవలు ముందు ఇంకా ఎక్కువగా కొనసాగిస్తారని కోరుకుంటూ, అందుకుగాను మన ప్రజాప్రతినిధుల నుంచి కానీ, మన ప్రభుత్వాల నుంచి కానీ, మన నాయకుల నుంచి కానీ ప్రతి ఒక్కరూ వారికి ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తారని అందిస్తున్నామని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఏదేమైనా కానీ జస్ట్ అందాజా చెప్తున్నాను, 10 కిలోల బరువు లోపుంటే, 10 కిలోల బరువు లోపుంటే మనకి ట్రాన్స్పోర్టేషన్కి 60 రూపాయలు పడతారు. అది మాకేంటంటే 75 కిలోమీటర్ల వరకు ఒక రేంజ్ ఉంది, 75 దాటితే కొంచెం రేంజ్ 10 కిలోల వరకు 50 రూపాయలు మా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే. దీనికి లోడింగ్ అన్లోడింగ్ రెండు ఉంటాయి. ఇక్కడ లోడింగ్ ఎవరు చేస్తారన్నది మరి మాకైతే అమ్మాయి సిస్టమ్ ఉందా, ఆ తారీఖు మీకు ఐడియా ఉంటుంది అమ్మాలి అక్కడ ఎవరు ఇస్తారు, ఆ షాప్ అని ఇస్తారా?